సలహాల బాబు గారు, నందాగారు ఊళ్ళోకి వచ్చారు, తమకు తీరుగ్గా ఉంటే తాళంచే తీసుకురమ్మన్నారు. ఓష్ ఓష్, నీకెంత ఇది వచ్చిందిరా, పా పై గుమస్తా చూసిరా, పా నేను వస్తా. ఉండండి, హార్లిక్స్ తీసుకొస్తాను. ఇదిగో నువ్వు కాఫీ తీసుకొస్తే తాగుతా, లేకపోతే నాకు అక్కర్లేదు. గండం తప్పింది. కృష్ణారావు, ఎవరు అబద్ధాలు చెబుతున్నావు? వివాహ సమయంలో నా ఎదుట నీవు చేసిన ప్రమాణాలు తప్పుతున్నావు. ప్రమాణాలు తప్పడం ఏమిటి? కాస్త కులాసా కోసం అలా బయటికి వెళ్ళొస్తే. అదే నేను హెచ్చరించిన ప్రేమగండం నీకు ఇప్పుడు దాపరించింది. మనస్సును మళ్లించుకొనకపోయావో చెడిపోతావు. ఏం చెడిపోను, మనస్సు మన చేతిలో ఉంది. ఇలా మూర్ఖిస్తే చివరకు పశ్చాత్తాపడవలసి వస్తుంది. జాగ్రత్త. నాయక మహాశయ, మీకింతకంటే వేరే ఉద్యోగం ఏమీ దొరకలా, నా వెంట పడ్డారు. నా ఉద్యోగం నేను నిర్వహించాను, పిదప నీ ఇష్టం. అబ్బా, కాస్త కులాసా కోసం అలా బయటికి పెడితే అందరూ నా వెంటబడి వేటాడుతున్నారే, ఏమిటి అరాచకం? మధురమైన జీవితాన్ని చేదు కషాయం చేస్తున్నారు. ఏమిటండి మాట్లాడుతున్నారు? స్వాగతంలే, నీకు అర్థం కాదు. మీరా? అవును నేనే. నేనే అంటే? కృష్ణారావు బావన్. సంతోష్, కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు, మీతో ఒక విషయం తెలుసుకోవడానికి వచ్చాను. కానీ మీరు స్త్రీలు. అలాగండి. అదే మీతో ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నా. ఓహో, ఆలోచన చెప్పని తెలుసుకోండి. వెళ్తారేమండి, ఏం తెలుసకుండా? ఏమిటండి మీ గొడవ? ఏమీ లేదు, ఇక నుంచి మీరు మా కృష్ణారావు వెంట పడ్డం మానేయాలి. వెంట పడ్డమా అండి? అంటే? అలా అడిగితే నాకు తెలియదు. మీరు మా వాడితో మాట్లాడకుండా ఉంటే చాలు. మరి మీ వాడు నాతో మాట్లాడితే? అలా చిక్కు ప్రశ్నలు వేస్తే ఎలాగండి? మీరైనా నా మాట వినాలి, మీ హితం కోరి చెప్తున్నాను. నాకు చెప్పడం ఎందుకండి? ఈ హితోపదేశం మీ బావగారికి చేసుకోరాదు. వాడికి హితోపదేశం ఇలా కాదు, ఎముకలు విరగొట్టడమే. కొట్టండి, నాకు సంతోషమే. కానీ మా చెల్లాయి ఒప్పుకోదుగా, ఏడుస్తుంది. అయ్యో పాప, పెద్ద చిక్కేనే, మిమ్మల్ని చూస్తే నాకు రకరకాల జాలిస్తుంది. అందుకే మీతో చెప్తున్నాను, మీకు కావాల్సింది డబ్బేగా. డబ్బేగా? డబ్బక్కర్లేండి, ఎవరికి లేండి, ధనమూలం జగత్ అన్నారు పెద్దలు. ఇంతకీ నన్నేం చేయమన్నారు? సరే, రామాయణం అంతా విని ఏమో అడిగినట్టుంది. అమ్మాయి నమస్తే పితాజీ. ఏమిటమ్మా నీ రామాయణం? రామాయణం కాదు పితాజీ, భారతం. ఇక మీరు వెళ్ళండి. నమస్తే. నమస్తే. సరే గాని నిన్ను ఆఫీస్కి రమ్మంటే నన్ను ఇంటికి రమ్మని రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, భాగవతం కూడా ఉందా? ఉంది పితాజీ ఉంది. ఇంకా 2 నిమిషాల్లో ఇక్కడ భాగవతమే జరుగుతుంది, అది చూపించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. రండి పితాజీ, రండి. నీ సంగీత భలే టిపికల్ గా ఉంది, ఏమిటమ్మా నీ భాగవతం? మీకే తెలుస్తుంది. పలహారం చేస్తూ ఇక్కడే ఉండండి, ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. మీకెప్పుడు బాగుండకపోతే అప్పుడే వచ్చి ఆపండి. ఇది మరీ టిపికల్ గా ఉంది. సరే సంగతి ఏమిటో చూస్తాను. రాధాది, మొదటి వేష గారు దిగాడండి. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, వస్తాను పితాజీ. నమస్తే రాధా రమణీయమణి. వీడు మా ప్రకటనలే ఉన్నాడే. మాట్లాడకండి పితాజీ. ఈ దండలు ఏమిటండో? మీకు నేను, నాకు మీరు, మాలా సత్కారం చేసుకోవాలి మాలా. ఆగండి, తొందర పడతారే, మంచి సత్కారమే చేస్తానుగా. ఇంకా గాయేమిటి మణి, ఇక నుండి నీవు నా ప్రేమ సుందరివి, నేను మహాకవిని. ఇన్నాళ్ళు నందా షాపులో బురదలో కుమ్మర పురుగులా అంటీ అంటున్నట్లు పడి ఉన్నాను. నీవు కొంచెం సరసం చేస్తే ఆకాశానికి లేస్తాను, ఆకాశానికి.
ఇలా ప్రక్కన కూర్చో, ఇంకా చెప్తాను. వద్దులేండి, మీ మాటలు వింటుంటే కంపరం పుడుతుంది. కవుల శృంగారంతో అలాగే పుడుతుంది. అది కంపరం కాదు, కాదు అది కంపరం కాదు, ఉల్లాసం ఉల్లాసం. నీకెందుకు నెల రోజులు నాతో సరదాగా తిరుగు, నా గాలి నీ మెదడుకు, నీ గాలి నా మెదడుకు సోకి ఎంత తీయని కవనం రాస్తానో నీకే తెలుస్తుంది. ఈ సంవత్సరం నోబుల్ బహుమానం మనకే రావాలి. నోబుల్ బహుమానమే సందేహమా? ఆ డబ్బుతో నేను తాజ్మహల్లో. తాజ్మహల్ ఏమిటండి, ఆ సమాధి మీకు. ఆహా, రాధాదేవితో సమాధి అయినా బాధ లేదు నాకు, ఏ బాధ లేదు నాకు. అబ్బా, అంత కంఠం చించుకోకండి, ఎవరైనా వింటారు. వింటే నాకేం భయం? కవులకు సాహసం ఉండదనా? ఈవేళ ఏం చేశాను, నందగారు ఆఫీస్కు రమ్మంటే తిక్కరించి ఈ శరణారయణ పూజకు వచ్చాను. రాధా, ఎవరు అమ్మకాలు గడా? పానకంలో పుడకలేకొచ్చాడే, ఎలాగండి? ఏ భయమా? ఆ పురుగు నన్ను ఇక్కడ చూస్తే నందాగారితో చెప్పి నా ఉద్యోగం కూడా పీకిస్తాడు. ఎక్కడైనా దాచండి. పోనీ, నేనే దాక్కుంటాను, చెప్పకండి. రాధా మణి, రాధా రాధా రాధా, రమణి రమణి రమణి. రాధా, ముందు ఈ పొట్లం తీసుకో, విప్పి చూడు. ఏమిటండి ఇవి? మల్లెలు, జాజులు, మనోరంజనాలు. అమ్మకానికి తెచ్చారా? నా పేరు మీద చురుకు విసిరావే. రాజుల దగ్గరికి రమణుల దగ్గరికి వచ్చినప్పుడు నజరానాలు చెల్లించుకోవాలిగా మరి. అలాగా అండి. ఉక్క పోస్తుంది, కోటుంటే కులాసా కూడా ఉండదు, వేధవ ఆఫీస్ జ్ఞాపం వస్తుంది. అవునవును, అన్నట్టు నంద ఊళ్ళోకి చచ్చాట, ఆఫీసు రమ్మని కవురెట్టాడు. రజతోత్సవం ఏర్పాట్లట. నాకు నీ ఉత్సవం ముఖ్యమా, నందా ఉత్సవం ముఖ్యమా? దచ్చాలు కొంచెం నెమ్మదిగా కొట్టండి, గోడలకి చెవులుంటాయి. చెవులుండదాయి, కళ్ళుండదాయి, నాకేం భయం? ఏ అంత డల్గా ఉన్నా? అవును డల్లే. డల్లా? ఓహో, గడియారం ప్రజలతో పోనిస్తాననుకున్నావా? ఇదిగో రెండు నోట్లు పుచ్చుకో, బోనస్ బాబతు ఇంకో పచ్చనోటు కూడా మిగిలింది. ఇది ఖర్చు కావాల్సిందే. రా షికారు పోదాం కొడెక్కడాలు. కొంచెం తమాయించండి, మీ షికార్లు వద్దు, మీ డబ్బు వద్దు. అయ్యో రాధా, నిలువున ప్రాణం తీసేసావే, మరి ఎందుకు రమ్మన్నట్టు? ఎందుకా, ఉన్నట్టుండి నాకు గడియారం ప్రసన్నం చేయాలని ఏదో ఇదిగా ఉందన్నారే, ఆ ఇదేమిటో వివరంగా తెలుసుకుని తర్వాత బాగా. చిన్నదానివైనా ఉన్న మాట అడిగావు, చెప్పేస్తున్నాగా, నాకు నీ మీద మోజు తలమొంకలుగా ఉంది. నువ్వు నాతో కుశాలు చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమిటి రాధా, అటు ఇటు దిక్కులు చూస్తున్నావు నేను ఇంతగా చెబుతుంటే? లేదు లేదు, మిమ్మల్నే చూస్తున్నా. అదే మరి, అమ్మకాలంటే ఏమనుకున్నావు? నంద దశకం అంతా మన చేతిలో ఉంది. అలాగా? కావాలంటే షాప్ అంతా అమ్మి నీ కాళ్ళ ముందు పెడతాను. ఏమిటి రాధా, అట్టగొడతా? చంపేసుకోండి, గుజ్జులు తీయండి, మొక్కండి అక్కడ, ఇక పోండి. పిత్తాజీ క్షమించండి, వాళ్ళు బట్టి డిస్మిస్ మాత్రం చేయకండి బాబు. ఇక నుంచి మాత్రం ఏవో బాబు, నాకు అదే టిపికల్ టిపికల్, అది బుద్ధి. ఇక పోండి ఉద్యోగంలోకి. నా కోటు తీసుకోపా. ఎందుకు అమ్మాయి నన్ను పిలిచింది? నీ తెలివితేటలకి నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. ఇక మనం రైతోత్సవం ఏర్పాట్లకు పోవాలి, పద. ఇదిగో దచ్చేసుకొస్తాను. మంచిది.